సైన్స్ వాస్తవాలపైన ఉంది, మతమేమో విశ్వాసంపైన ఉంటుంది. అలాంటప్పుడు సైన్స్ని మనం ఎందుకు అనుసరించకూడదు, అది సురక్షితం కాదంటారా అని అడుగుతుంది. యా, ప్రశ్నలో ఐ థింక్ సైన్స్ని మాత్రమే అనుసరిస్తే సరిపోతుంది కదా, అది సో అది సెన్స్ యాక్చువల్గా అది ఉంది. తర్వాత అసలు క్రిస్టియన్స్గా మనం సైన్స్ని అంగీకరించొచ్చా ఓకే అనే ప్రశ్న ఉంది. ఎందుకంటే ప్రశ్నలో ఒక సరికాని అసంప్షన్ ఓకే అంటే ఊహ ఉంది. ఆ ఊహ ఏంటంటే సైన్స్ ఏమో వాస్తవాలపై ఆధారపడుతుంది, మతం మాత్రం విశ్వాసంపైనే ఆధారపడుతుంది. దాన్ని ఇంగ్లీష్లో ఫాల్టీ అసంప్షన్ అంటారు, అంటే తప్పుడు ఊహ ఉంది అక్కడ. సో ప్రశ్నలోనే తప్పుడు ఊహ ఉంది కాబట్టి ముందు అసలు ఆ ఊహ నిజమా కాదా అనేది తేల్చుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళి అనుసరించొచ్చా లేదా అనే తేల్చుకోవడానికి వీలుంటుంది సైన్స్. అయితే సైన్స్ గురించి మతం గురించి రెండింటి గురించి చెప్పాలి. ఇందాక నేను చెప్పినప్పుడు ఈ వార్ నేరేటివ్ అనేటువంటిది ఫస్ట్ రాంగ్. ఎందుకంటే ఈ రెండింటి మధ్యలో ఏదో యుద్ధం ఉంది అనేటువంటిది, సో సైన్స్ ఉంటే రిలిజన్ ఉండదు, రిలిజన్ ఉంటే సైన్స్ ఉండదు, రెండింటికి రెండు పరస్పరం వైరుధ్యం కలిగినటువంటివి అని చెప్పడం అనేటువంటిది తప్పు. ఓకే, సో వైరుధ్యం లేదు, అవి కలిసే ఉన్నాయని కలిసే ఉన్నాయి. అసలు ఈ రెండింటిని మనం యాక్చువల్గా ఎనిమీస్ లాగా చూడటం అనేటువంటిదే తప్పు. అంటే నాస్తికత పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఎనిమీస్కైనా చూస్తారు చూస్తారు కానీ ఎందుకంటే ఇప్పుడు నాస్తికత్వానికి ఆస్తికత్వానికి వ్యతిరేక ఎనిమీస్ కానీ ఓకే సైన్స్కి రిలీజియన్కి కాదు. ఓకే, సో నిజానికి చెప్పాలంటే మనం నేచర్ ఆఫ్ సైన్స్ని కనుక చూస్తే సైన్స్కి మతం లేదు. ఓకే, సైన్స్ క్రైస్తవ మతం అని కాదు, హిందూ మతం అని కాదు. ఇప్పటి రోజుల్లో కొంతమంది ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన ఛాన్సలర్స్ కూడా ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు హిందుత్వ ఫిలాసఫీని పెట్టి, కానీ నిజానికి చెప్పాలి ఐఐఎస్సి ప్రొఫెసర్ గారు దాన్ని ఖండించారు. ఎందుకు? ఎందుకంటే సైన్స్కి మతం అనేటువంటిది లేదు. ఓకే, సైన్స్కి పొలిటికల్ పార్టీ అనేటువంటిది లేదు. ఓకే, సో దాని నేచర్ అది. సో కాబట్టి ఏంటంటే సైన్స్ ఒక మతాన్ని వ్యతిరేకిస్తుంది లేకపోతే థియిజంని సపోర్ట్ చేస్తుంది లేకపోతే ఏథియిజంని సపోర్ట్ చేస్తుంది అనేటువంటిది లేదు. ఆ వ్యతిరేకిస్తుంది అట్లా సైన్స్ చేయదు యూజువల్. ఓకే, సైన్స్ సైన్స్గా వెళ్తుంది. ఆ నేచర్ మనం అర్థం చేసుకోవాలి మొట్టమొదట. అయితే సైన్స్ ఫ్యాక్ట్స్ మీద డిపెండ్ అవుతుంది అని మనం చాలామంది చెప్తూ ఉంటారు. ఈ పుస్తకంలో కొన్ని ఒక కొన్ని లైన్స్ నేను చదవడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకు అంటే ఎందుకు తీసుకొచ్చానంటే దీన్ని, ఈ పుస్తకం రాసిన ఆయన పేరు డాక్టర్ అలిస్టర్ మెగ్రా. డాక్టర్ అలిస్టర్ మెగ్రా ఈయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో 3 పిహెచ్డీస్ ఉన్నాయి ఈయనకి. ఓకే, మొదటి పిహెచ్డీ ఈయనకి మాలిక్యులర్ బయోఫిజిక్స్లో పిహెచ్డీ ఉంది. రెండో పిహెచ్డీ థియాలజీ మీద, దైవజ్ఞాన శాస్త్రం మీద పిహెచ్డీ ఉంది ఈయనకి. మూడవది యాక్చువల్గా మేధాశక్తి అనేటువంటి దాని యొక్క చరిత్ర ఎట్లా ఉంది, మానవ చరిత్రను చూస్తే మేధాశక్తి ఎట్లా డెవలప్ అయింది అనేటువంటి దాని మీద ఆయనకి ఇంకొక పిహెచ్డీ ఉంది. ఈయన ఏమంటున్నారంటే ఈయన ఒక సైంటిస్ట్, ఆక్స్ఫర్డ్లో టీచ్ చేసేటువంటి ఒక సైంటిస్ట్ ఈయన. దీన్ని ఈయన్ని ఆక్స్ఫర్డ్ డాన్ అని కూడా పిలుస్తారు. సో ఈయన ఏమంటున్నారంటే, వీ వర్ టాట్ దట్ సైన్స్ వాజ్ అబౌట్ ఫ్యాక్ట్స్ అన్ ఎస్టాబ్లిష్డ్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ ప్రూవ్డ్ బై ఎక్స్పెరిమెంట్స్, ఇట్ ఈస్ అన్ ఇన్ఫాంటైల్ వ్యూ ఆఫ్ సైన్స్ అంటారు. అంటే ఏంటంటే మనకి చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే సైన్స్ అనేటువంటిది వాస్తవాలకు మాత్రమే సంబంధించినటువంటిది అని చెప్తూ ఉంటారు. ఇది యాక్చువల్గా పిల్లల ఆలోచన అని చెప్తున్నాడు. ఓకే, ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. సైన్స్ గురించి ఏమాత్రం తెలిసినటువంటి వాళ్ళు కూడా ఇట్లాంటి పిల్ల చేష్టలు పిల్ల ఆలోచనలు చేయరు అని చెప్పేసి చెప్తున్నాడు. సైన్స్ అనేటువంటిది ఇట్స్ లైక్ ఎ జర్నీ, ఇట్స్ ఎ న్యూ వే ఆఫ్ లుకింగ్ అట్ థింగ్స్. సో సైన్స్ను ఒక యాత్రగా చెప్తున్నాడు ఈయన. సైన్స్ అనేటువంటిది దానికి గమ్యానికి ఇంకా చేరలేదు అని చెప్తున్నాడు. ఓకే, ఇది యాత్రలో ఉన్నది, దీన్ని అంతిమ గమ్యానికి ఇంకా చేరలేదు. కాబట్టి సైన్స్ చేరిపోయింది, సైన్స్ ఆల్రెడీ చెప్పేసింది నాకు, నాకు వేరేది అక్కర్లేదు అనుకోవటం అనేటువంటి తప్పు. ఒక ఉదాహరణ, మార్పులు చేర్పులు జరుగుతాయి ఖచ్చితంగా. నేను ఒక ఉదాహరణ చెప్తాను, నేను ఇచ్చినటువంటి ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు 2వ శతాబ్దంలో మనకి టాలమీ అనేటువంటి గ్రీక్ ఖగోళ శాస్త్రజ్ఞుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం ప్రతిపాదించాడంటే సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు ఇవన్నీ కూడా భూమి చుట్టూ కక్షల్లో తిరుగుతున్నాయి, వృత్తాకార కక్షల్లో తిరుగుతున్నాయి అన్నాడు. వృత్తం అనేటువంటిది ఇంపార్టెంట్ అక్కడ, వృత్తాకార కక్షల్లో తిరుగుతున్నాయి అని చెప్పాడు ఆయన. అయితే 16వ శతాబ్దంలో ఈయన టాలమీ గారు చెప్పినటువంటిది 1000 సంవత్సరాల పైన చాలామంది విశ్వసించారు. ఆయన ఖగోళ శాస్త్రవేత్త. అయితే 16వ శతాబ్దంలో కొపర్నికస్ అనేటువంటి ఒక ఆయన వచ్చారు. ఆయన ఏం చెప్పారంటే, లేదు లేదు, యాక్చువల్గా సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ భూమి చుట్టూ తిరగటం కాదు,
యాక్చువల్గా భూమి చంద్రుడు ఇవే సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయని చెప్పారు. కోపర్నికస్ గారు చెప్పినటువంటి వాస్తవం ఇది. దాన్ని సైన్స్ చరిత్రలో ద కోపర్నికన్ రెవల్యూషన్ అంటాం అని అంటారు. అంటే కోపర్నికస్ గారు ప్రతిపాదించిన ఆ నియమాలను బట్టి సైన్స్లో ఒక విప్లవం వచ్చిందంటారు. అయితే మనకి ఈరోజు నాస్తికులను చూస్తే ఏమంటారంటే, కోపర్నికస్ గారు ఒక సత్యాన్ని ముందుకు తీసుకొచ్చినప్పుడు సంఘం ఆయన ఎట్లయినా సరే ఆపాలి అని ప్రయత్నించింది, శాస్త్ర జ్ఞానాన్ని ఆపాలని ప్రయత్నించింది, సైన్స్ని ఆపాలని ప్రయత్నించింది అంటారు. కానీ నిజంగా తెలియకుండా మాట్లాడటం, ఇది కూడా పిల్లల తరహాగా మాట్లాడటం. ఓకే, కోపర్నికస్ గారిని మొట్టమొదట వ్యతిరేకించింది అసలు రిలీజియన్కి సంబంధించిన వాళ్ళు కాదు, అంటే చర్చికి సంబంధించిన వాళ్ళు కాదు, క్రైస్తవులు కాదు, ఆయన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఆయన తోటి శాస్త్రజ్ఞులే. ఓకే, ఎందుకంటే ఆయన చెప్పినటువంటిది సైన్స్ పరంగా ఆ రోజుల్లో ఎవిడెన్స్కి పొసగట్లేదు. ఓకే, ఎందుకు ఆయన కొన్ని తప్పు అజంప్షన్స్ని, ఇందాక సుధాకర్ గారు చెప్పారు, కొన్ని ఊహలని ఆయన పెట్టుకోవటం వలన ఆయన కంక్లూషన్ రైట్ అయినా సరే ఎవరూ దాన్ని నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. ఏ శాస్త్రవేత్త కూడా నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. ఓకే, అయితే దీన్ని నమ్మటం ఎప్పుడు జరిగిందంటే, కెప్లర్ గారు, జోహానెస్ కెప్లర్ గారు అని ఆయన 17వ శతాబ్దంలో వచ్చినప్పుడు ఆయన కొన్నిటిని మార్స్ అనేటువంటిది అంగారక గ్రహం అంటారా, అంగారక గ్రహాన్ని యాక్చువల్గా ఆయన దాని మూవ్మెంట్ని క్లోజ్గా స్టడీ చేసిన తర్వాత కొన్ని ప్రతిపాదించిన దాన్ని బట్టి అవును ఈయన చెప్పింది, కోపర్నికస్ గారు చెప్పింది కరెక్టే అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే బెన్హర్ గారు నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, టాలమీ గారిని చూసాం, కోపర్నికస్ గారిని చూసాం, ఆ తర్వాత కెప్లర్, జోహానెస్ కెప్లర్ గారిని చూసాం. ఈ ముగ్గురు నిజానికి చెప్పాలంటే టాలమీ గారు చెప్పినటువంటిది అప్పుడు ఆయనకు అవైలబుల్గా ఉన్నటువంటి ఎవిడెన్స్ అంటాం. ఎవిడెన్స్ అంటే ఆయనకి ఉన్నటువంటి సాక్ష్యాధారాలు అంటాం, దాని సాక్ష్యాధారాలను బట్టి ఆయన చెప్పింది ఆ రోజుల్లో అందరూ విశ్వసించారు. కానీ ఒక 15 శతాబ్దాల తర్వాత అదే సాక్ష్యాధారాలని ఇంకొక విధానంలో చూడటం అనేటువంటిది చూశారు. తర్వాత కొత్త సాక్ష్యాధారాలని కనుక్కున్నారు. కనుక్కున్న తర్వాత ఇప్పుడు టాలమీ గారు చెప్పినటువంటిది కరెక్ట్ కాదు, దానికంటే మేలైనటువంటి కంక్లూజన్స్ మనం తీసుకురావచ్చు అన్నారు. ఓకే, సో సైన్స్ యొక్క నేచర్ ఏంటంటే, నేను ఆల్రెడీ ఒక గమ్యానికి చేరాను అని సైన్స్ అనుకుంటే సైన్స్ ముందుకెళ్ళదు. సైన్స్ యొక్క నేచరే అది కాదు. ఏ శాస్త్రవేత్త కూడా నేను ఇంకా కనిపెట్టేశాను, ఇంకా నేను ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదని ఏ శాస్త్రవేత్త కూడా చెప్పరు. కేవలం ఎలిమెంటరీ స్కూల్లో చదువుకునేటువంటి వాళ్ళు మాత్రమే అంటారు అట్లాగా. సో కాబట్టి సైన్స్ ఈజ్ ఆన్ ఏ జర్నీ, అది ఒక యాత్రలో ఉన్నది. ఈ యాత్రలో కొత్త ఎవిడెన్స్ని మనం కనుక్కుంటాము, ఉన్నటువంటి ఎవిడెన్స్ని కొత్త విధానంలో చూడటం నేర్చుకుంటాము, ఇంతకు ముందు చేసినటువంటి కంక్లూజన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంక్లూజన్స్ కరెక్టా కాదా అనేటువంటిది మనం చూసుకొని నిర్ధారించుకొని అసలు తప్పు అయితే కనుక రైట్ కంక్లూజన్స్ ఎట్లాగా అనేటువంటిది చూస్తాం. ఓకే, ఇది సైన్స్ యొక్క నేచర్. ఓకే, సో సైన్స్ ఫ్యాక్ట్స్ని బట్టి అని అనుకోవటం అనేటువంటిది తప్పు. పాయింట్ నేను యాడ్ చేస్తానండి, కోపర్నికస్ గారు సైన్స్లో ఒక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి ప్రతిపాదనలు చేసి దాని గురించి మాట్లాడుతూ ఏమన్నారో తెలుసా, ఓ గాడ్ we think your thoughts after you, ante o bhagavantuda srushtikarta neevu edaithe aalochinchi srushtilo ippatike pettavo danni ippudu memu telusukoni aa vidhanga aalochinchagalugutunnamu annaru. Science vetirekinchindi, బైబిల్ వ్యతిరేకించింది అని అంటే బైబిల్ను నమ్మిన శాస్త్రజ్ఞుడు దేవుడు ముందుగా ఆలోచించి పెట్టినటువంటి ఈ నియమాలను ఇప్పుడు మేము ఆయన తరువాత చాలా కాలానికి తెలుసుకుంటున్నాము అని ఎట్లా అన్నారు కోపర్నికస్ గారు? తర్వాత ఇంకొకటి, సైన్స్ అంటే ఫ్యాక్ట్స్ అనేది వాస్తవానికి 10వ తరగతి వరకు సైన్స్ చదివిన వాళ్ళు కూడా అనకూడని మాట. రైట్, ఓకే, మరి ఎందుకు ఇలా అంటున్నారో నాకు అర్థం కావడంలా. ఎందుకంటే 10th స్టాండర్డ్ లోపలనే మీరు పరమాణువు యొక్క అమెరికను గురించి ఎన్ని సిద్ధాంతాలు వచ్చాయి, ఎన్ని పోయాయి, ఇప్పుడున్నది ఏంటి? ముందు ఒకటి, పరమాణువుని విచ్ఛిన్నం చేయలేము అనుకున్నారు. అప్పటి వరకు ఎక్కువ మంది నమ్మింది అదే, కానీ విచ్ఛిన్నం చేసామో చేస్తున్నాం. ఓకే, సో సైన్స్లో మార్పు వచ్చింది. ఓకే, సో సైన్స్ ఎక్కడ ప్రారంభమవుతుందంటే కొన్ని గమనిస్తాం ప్రకృతిలో, దాన్ని వివరించడానికి కొన్ని అంటే సూచనలు, హైపోథెసిస్. హైపోథెసిస్ ఏమంటాం? సిద్ధాంతం కాదు, అంటే ఒక ఊహ, ఇది ఇట్లా ఈ కారణం చేత ఊహాజనిత ప్రతిపాదన, ఇది ఇలా ఉండడానికి ఇది కారణం కావచ్చు అంటాం. దాని మీద పరిశోధన చేస్తాం, అది కరెక్టే అని రుజువులు దొరికితే ఆ ప్రతిపాదన కాస్త సిద్ధాంతం అవుతుంది. హైపోథెసిస్ థియరీ అవుతుంది, థియరీ అయినా ఫైనల్ కాదు జర్నీలో. ఆ థియరీ మీద ఇంకా పరిశోధనలు చేస్తాం, బాగా ఇంకా రుజువులు ప్రయోగాత్మకంగా వస్తే
అప్పుడు థియరీ నుంచి అది ప్రిన్సిపల్ ఆర్ లా స్టేజ్కి వెళ్తుంది. నియమం, ఓకే ఓకే, నియమం స్టేజ్కి వచ్చిన తర్వాత చాలా రుజువులు ఉన్నాయి కాబట్టి ఇది వాస్తవం అని అంగీకరిస్తాం అనే కంక్లూజన్కి వస్తాం. అది అదేనా, ఓకే, నాట్ సర్టిట్యూడ్. సో అక్కడ కూడా ఇన్ని రుజువులు ఉన్నాయి కాబట్టి అంగీకరిస్తాం, అంతేగాని ఇది 100% కాదు. ఎందుకంటే సైన్స్ ఆధారపడేది ఇండక్టివ్ లాజిక్. ఓకే, ఇండక్టివ్ లాజిక్ అంటే ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, ఇలా ఉంది కాబట్టి అని ఒక నిర్ణయానికి వచ్చేది. ఓకే, కానీ ఇలాంటి ఇండక్టివ్ లాజిక్లో వచ్చే కంక్లూజన్ ఎప్పుడూ కూడా ఖచ్చితంగా ఇదే అని చెప్పడానికి వీలు లేని కంక్లూజన్. ఓకే, తర్కములో అలాంటి కంక్లూజన్స్ని సర్టెన్ కాదు, ప్రాబబుల్ కంక్లూజన్స్ అంటాం. ఓకే, అంటే సంభావ్యత ఉంది ఇలా ఉండడానికి, కానీ దాని భిన్నంగా కూడా ఉండొచ్చు. ఓకే, సో సైన్స్ అంటే ఫ్యాక్ట్సే అనుకునే వాళ్ళకి అసలు సైన్స్ అంటే ఏమిటో బొత్తిగా అవగాహన లేని వాళ్ళు అని చెప్పక తప్పదు. సార్, కొంతమంది క్రైస్తవుల యొక్క యాటిట్యూడ్ని కూడా మనం ఒకసారి చూడాలి. క్రిస్టియన్ అపాలజిస్టులు అని కొంతమంది ఈ మధ్య రోజుల్లో చెప్తూ ఏమంటున్నారంటే, సైన్స్ ద్వారా మేము యాక్చువల్గా దేవుడు ఉన్నాడని ప్రూవ్ చేసేస్తాం. సైన్స్ యాక్చువల్గా సైన్స్లో ఉన్నటువంటి కొన్ని థీరీస్, ఫర్ ఎగ్జాంపుల్ మనం బిగ్ బ్యాంగ్ గురించి చూడబోతున్నాం. ఈ బిగ్ బ్యాంగ్ అనేటువంటిది బైబుల్కి వ్యతిరేకం కాదు అనేటువంటిది మనం చూస్తాం, అది సపోర్ట్ చేస్తుంది, అది వ్యతిరేకించదు అని చెప్తాం. కానీ సో చూడండి, ఇది 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 ప్రూవ్ చేస్తుంది అనేటువంటి స్టేట్మెంట్ జంపింగ్ ద గన్ అంటాం, అంటే త్వరపడి మాట్లాడటం అని అంటాం. ఓకే, సో వీ గాట్ టు బి కేర్ఫుల్, ఎందుకంటే సైన్స్ యొక్క నేచర్ తెలియకపోతే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే 119వ కీర్తనలో టాలమీని బేస్ చేసుకొని 119వ కీర్తనలో చాలామంది ఏమనుకున్నారంటే, క్రైస్తవులు ఆ టైంలో 16 శతాబ్దాలు ఆ టైంలో భూమి యాక్చువల్గా ఫిక్స్డ్గా ఉన్నది, బలపరుపుగా ఉన్నది, ఫిక్స్డ్గా ఉన్నది అని చెప్పేసి అనుకున్నారు. ఎందుకు, వాళ్ళు నిజానికి బైబుల్ని కాదు వాళ్ళు ఇంటర్ప్రిట్ చేస్తుంది, టాలమీని బైబుల్ మీద పెడుతున్నారు. ఓకే, ఆలోచనలు బైబుల్ మీద పెడుతున్నారు, లేకపోతే అరిస్టాటిల్ ఆలోచనలు బైబుల్ మీద పెడుతున్నారు. ఓకే, అంతేగాని బైబుల్ని బైబుల్గా చదవట్లేదు. ఓకే, సో కాబట్టి ఏంటంటే, వీ గాట్ టు బి కేర్ఫుల్ యాజ్ క్రిస్టియన్స్. ఈ రోజుల్లో ఇది ఇప్పుడు చెప్పింది, సైన్స్ ఇప్పుడు చెప్పింది, బైబుల్ ఎప్పుడో చెప్పింది, ఇట్లాంటి మాటలు మనం అనకూడదు. ఓకే, సో వీ గాట్ టు బి కేర్ఫుల్. ఓకే, చాలా అద్భుతమైన విశ్లేషణ ఇది. మన క్రైస్తవుల చాలా మంది ఈ మధ్య కాలంలో యూజ్ చేస్తున్న టర్మ్స్ ఇవి. సో నేను ఒక ఫ్యాక్ట్ కూడా చెప్తానండి దీని గురించి, ఒక ఎగ్జాంపుల్. ఒక ఆయన తన ప్రసంగంలో ఏం చెప్పారంటే, డార్విన్ గారు మరణచేయ మీద హాస్పిటల్లో ఉండి లేడీ హోప్ అనే ఒక నర్సు ఆయనకి దేవుని గురించి చెప్పడం వలన దేవుణ్ణి నమ్మి బైబిల్ చదవమని అడిగిందట. ఆమె తీసుకొచ్చి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చదివిందట. కాబట్టి డార్విన్ గారే తను ప్రతిపాదించిన పరిణామ సిద్ధాంతాన్ని విడిచిపెట్టారండి, కాబట్టి మనం దాన్ని నమ్మడానికి వీలు లేదు అని ఈ బోధకుడు చెప్తున్నారు. ఓకే, ఇది ఏమాత్రం సైన్స్లో రికార్డ్ చేయబడినటువంటి వాస్తవికత కాదు. కాదు, ఓకే, ఇది ఎవరో కల్పించిన కథ. ఓకే, యథార్థంగా నేను చెప్తున్నాను, చాలా ఒక 25-30 సంవత్సరాల క్రితం నేను ఇంకా ఇలాంటి అజ్ఞానంలో ఉన్నప్పుడు అది కరెక్టే అని నమ్మా నేను. ఎందుకంటే ఒక ప్రొఫెసర్ చెప్తుంటే విన్నా నేను ఇది. కానీ నేను ఆక్స్ఫర్డ్లోకి వెళ్ళి 3 సంవత్సరాలు ఆక్స్ఫర్డ్ సెంటర్ ఫర్ మిషన్ స్టడీస్లో దీని మీదనే రీసెర్చ్ చేస్తూ తెలుసుకున్నది ఏంటంటే, ఇది ఏమాత్రం వాస్తవం కాదు, ఇది కట్టుకథ. సో మన వాళ్ళు ఇంటర్నెట్ డౌన్లోడ్ చేసి ఆన్సర్స్ చెప్పే వాళ్ళకు ఇది ఒక మంచి సూచన. సో ఇట్లా మన వాళ్ళు చేసే పొరపాటులను బట్టి హేతువాదులు, క్రైస్తవాన్ని లేకపోతే ఆస్తికత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు, ఈ ఈ క్రిస్టియన్స్ చూడండి పనికి మాలిన వాళ్ళు, ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చెప్తారు అని అందరి మీద వాళ్ళు బురద చల్లడానికి అవకాశం ఇస్తున్నారు ఈ కొంచెం మిడిమిడి జ్ఞానంతో మాట్లాడే అపాలజిస్టులు. అంటే అపాలజిస్ట్ అంటే తెలియదు, ప్రూఫ్ అంటే తెలియదు, కానీ వాడుతుంటారు ఈ మాటలు. మన ఆడియన్స్కి రంజకంగా ఉండడానికి ఇంకొక పోహని చెప్తాం. న్యూటన్ గురించి మనం ఆలోచించగానే మనం చాలామంది ఏమనుకుంటారంటే, యాపిల్ చెట్టు కింద కూర్చున్నాడు, యాపిల్ పడగానే యాక్చువల్గా చెట్టు నుంచి ఊడి కింద ఎందుకు పడింది, పైకి ఎందుకు వెళ్ళలేదని ఆలోచించాడు, అక్కడి నుంచి గురుత్వాకర్షణ నియమాన్ని డిస్కవర్ చేశాడని చెప్పేసి అంటారు. నిజానికి అది కూడా ఒక అపోహే, అది ఎప్పుడు జరగలేదు, అదొక కట్టు కథ. ఓకే, సో న్యూటన్ గురుత్వాకర్షణ శక్తిని ఆయన డిస్కవర్ చేసిన మాట కరెక్టే, కానీ చెట్టు కింద కూర్చోవటం, యాపిల్ చెట్టు కింద కూర్చోవటం, యాపిల్ పండు కింద పడటం, ఆయన తల మీద పడటం, ఇవన్నీ అదంతా కట్టు కదా. ఓకే, సో ఇది ఇది కరెక్ట్ కాదనమాట. ఓకే, సో ఇట్లాంటి అపోహలు చాలా ఉంటాయి మనకి. సో ఇట్లాంటివి నమ్మి వాటిని కోడ్ చేయకూడదు అనే విషయాన్ని మన వాళ్ళకి తెలియజేస్తున్నారు. చాలా సంతోషం. సైన్స్ గురించి సుధాకర్ గారు గురువు గారైన
జేపీ మోర్లాండ్ గారు, ఆయన స్కేలింగ్ ది సెక్యులర్ సిటీ అనే ఒక పుస్తకం రాశారు. ఓకే, ఆ పుస్తకంలో ఆయన ఫిలాసఫర్ ఆఫ్ సైన్స్ లార్డెన్ అనే ఆయన హీస్ అ సైంటిస్ట్ లార్డెన్, ఆయన సైన్స్ గురించి ఒక గొప్పదైనటువంటి ఆలోచన తెలియచేస్తూ ఉంటాడు. హైపోథసిస్ అని కానీ హీ సేస్ సైన్స్ ఆల్వేస్ కమ్స్ విత్ ఎ వర్కింగ్ హైపోథసిస్ అంటారు. పనిచేయదగ్గ ఊహాజనితమైనటువంటి ఒక ప్రతిపాదనను తీసుకుని దానికి సాక్ష్యాధారాలు ఉన్నాయా లేదా అది పనిచేస్తుందా అనే ఆలోచన గురించి మాట్లాడుతూ ఆయన ఒక స్టేట్మెంట్ చేస్తాడండి, అది నేను చదవాలనుకుంటున్నాను. కాన్సెప్చువల్ ప్రాబ్లమ్స్ ఆర్ డిఫికల్టీస్ విత్ ది క్లారిఫైయింగ్ అండ్ హార్మోనైజింగ్ ది థియరిటికల్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎ థియరీ. సో లాడెన్ సేస్ దట్ ది ఎయిమ్ ఆఫ్ సైన్స్ ఈజ్ టు సాల్వ్ ప్రాబ్లమ్, దిస్ హ్యాస్ లిటిల్ ఆర్ నథింగ్ టు డూ విత్ ట్రూత్. సైన్స్ యొక్క ఉద్దేశం సత్య అన్వేషణ కాదు. వాళ్ళు ఏదైతే వర్కింగ్ హైపోథిసిస్ ఉన్నదో దాన్ని రుజువు చేయడం కొరకు వాళ్ళు తీసుకున్న సాక్ష్యాధారాలను బట్టి చేస్తారు. నథింగ్, ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద ట్రూత్. అండ్ ఇంకా ఆయన ఇంకా ఏమంటాడంటే, లార్డెన్ కంక్లూడ్స్ దట్ సైన్స్ ఈజ్ ఎ రేషనల్, అది హేతుబద్ధం. ఎందుకు అని అంటే, నాట్ బికాస్ ఇట్ ఈస్ ట్రూ బట్ బికాస్ ఇట్ మేక్స్ ప్రోగ్రెస్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ది వరల్డ్ ఇట్ వర్క్స్. సో ఇది సత్యమని, ఇది రేషనల్, ఇది హేతుబద్ధం సైన్స్, ఎందుకంటే అది పనిచేస్తుంది కాబట్టి హేతుబద్ధం అన్నాడు. న్యూటన్ ఒక థియరీని ప్రతిపాదించాడు, అది ఆ యొక్క సాక్ష్యాధారాలను బట్టి ఆయన ప్రతిపాదించిన ఇది పనిచేస్తుంది కాబట్టి అది సత్యం, అది హేతుబద్ధం. అంతేగాని అది ఆ నిజంగా అది సత్యాన్ని, అంటే నిజమైన సత్యాన్ని కనుక్కునేది సైన్స్ కాదు అని చెప్తా ఉంది. సో అంచేత సైన్స్ అనేది సాక్ష్యాలు మారుతున్నప్పుడు, వర్కింగ్ హైపోథిసిస్ మారుతున్నప్పుడు కూడా సైన్స్ యొక్క కంక్లూజన్స్ మారుతూ ఉంటాయి. ఓకే, కాంతి రుజు మార్గంలో ప్రయాణిస్తుందని చెప్పారు, తర్వాత కాంతికి వక్రీభావం ఉంది అనేటువంటి ఆలోచన ప్రతిపాదించారు. సో ఏ యొక్క సాక్ష్యాధారాలు తీసుకుంటున్నారు, ఏ హైపోథిసిస్ మీద వాళ్ళు పనిచేస్తున్నారు అనే దాని మీద. సో ఇక్కడ అంతకుముందు మనం డార్విన్ గురించి ప్రస్తావన చేసాం కాబట్టి, డార్విన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ఎందుకు ఉనికిలోనికి వచ్చింది అని మనం ప్రశ్నించినట్లయితే, అప్పటికే ఈ యొక్క నాస్తికత్వం గురించినటువంటి ఫిలాసఫీ ఉంది, దేవుడు లేడు అనేటువంటి సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతానికి కావాల్సిన ఎవిడెన్స్ లేదు. ఓకే, సో డార్విన్ ఏం చేశాడు, ఒక అజంప్షన్తో, దేవుడు లేడు అనేటువంటి ఆ యొక్క అజంప్షన్ తోటి కొన్ని సాక్ష్యాలు తీసుకురావడానికి ప్రయత్నం చేసి, దేవుడు లేడు, మనిషి కోతి నుండి వచ్చాడు అనేటువంటి థియరీని ప్రతిపాదించాడు. థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అది ఫ్యాక్ట్ కాదు, అది ఓన్లీ హైపోథసిస్. ఇట్స్ ఎ థియరీ, ఇట్ ఇస్ ఎ థియరీ. హైపోథసిస్ ప్రపోజ్, దాని నుంచి ఒక థియరీని ప్రపోజ్ చేశారు, కానీ అది ఫ్యాక్ట్ కాదు. అయితే ఇంకొకటి క్లారిఫై చేయాలి బెన్హర్ గారు, ఎందుకంటే ఇవి చాలా ఫౌండేషనల్ ఇష్యూ. ఎందుకంటే వీటిని ఎక్కువ మంది ఊహించుకొని ఊహాజనితంగా మాట్లాడుతున్నారు. సో దీని ద్వారా మా పప్పులు కాలేస్తున్నారు. సైన్స్ చెప్పేది ప్రతిదీ సత్యం అని చెప్పడానికి వీల్లేదు, కరెక్టే పీటర్ గారు అన్నట్లు. అయితే సైంటిస్టులు నమ్మేది ప్రతిదీ సత్యం కూడా కాదు, ఎందుకంటే ఒక్కొక్క జనరేషన్లో సైంటిస్ట్ ఏమి నమ్మారు, ఆ తర్వాత జనరేషన్లో, అంతకు ముందు జనరేషన్లో శాస్త్రజ్ఞులను నమ్మిన దాన్ని ఎలా తప్పు అని రుజువు చేయడం జరిగింది. ఇవన్నీ మనకు సైన్స్ చరిత్రలో కనిపిస్తాయి. ఒక్క పరమాణు నిర్మాణమును గురించినటువంటి ప్రతిపాదనలు ఎన్నొచ్చాయి, సిద్ధాంతాలు ఎన్నొచ్చాయి. ఓకే, నీల్స్ బోర్స్ థామ్సన్ సిద్ధాంతం, బోర్ సిద్ధాంతం, తర్వాత ఇప్పుడేమో మ్యాక్స్వెల్ సిద్ధాంతం, ఇప్పుడు క్వాంటమ్ మెకానిక్స్ సిద్ధాంతం. సో ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వచ్చుతూ వచ్చాయి. సో అంతకుముందు ఊహించినవి చాలా తప్పులు అయిపోయాయి, శాస్త్రజ్ఞులు అంగీకరించినవి కూడా తప్పులు అయిపోయాయి. అయితే సైన్సు చెప్పేది ప్రతిదీ సత్యం కాకపోయినా, సత్యాన్వేషణలో మనుషులు ఉపయోగించే ఒక పద్ధతి సైన్స్. ఓకే, ఒక మీన్స్ ఆఫ్ ట్రయింగ్ టు రీచ్ ద రియాలిటీ. అంటే మనం ఈ స్టేట్మెంట్ చేసినప్పుడు వీఆర్ నాట్ సేయింగ్ సైన్స్ ఈజ్ అలైవ్, సైన్స్ అబద్ధం అని చెప్పట్లేదు. సైన్స్ యొక్క రూపం మారుతూ ఉంటుంది, వెళ్లే కొద్ది కూడా మారుతూ ఉంటుంది. ఈ సమయంలో ఈ స్టాండ్ తీసుకున్న తర్వాత మరు తర్వాత ఇంకొక ప్రయోగంలో ఇంకొక స్టాండ్ లోకి వెళ్తారు. ప్రోగ్రెసింగ్ అనేటువంటి విషయం మనకు జ్ఞాపకం. వీఆర్ నాట్ సేయింగ్ సైన్స్ ఇస్ అలైవ్, అది మళ్ళీ అబద్ధం అవుతుంది. ఓకే, సో సైన్స్ లో ఎందుకంటే మనం యాత్ర
సైన్స్ ఒక యాత్రలో ఉంది, గమ్యం చేరటానికి, గమ్యం ఇంకా చేరని యాత్రలో ఉందని చెప్పాం కాబట్టి సైన్స్ ఈజ్ వెరీ ఎక్సైటింగ్. ఓకే, ఎందుకంటే ఇది కాబట్టి సైన్స్ ఏది చెప్పదు కాబట్టి సైన్స్ ఏం చేయాల్సిన అవసరం లేదని కాదు, ఒక యాత్రలో ఉంది కాబట్టి క్రైస్తవులకు కూడా చాలా ఎక్సైట్మెంట్ ఇవ్వాలి. ఆ కొత్త విధానంలో మనం చూడాలి, ఎవిడెన్సెస్ చూడాలి అనేటువంటి చూడాలి. అయితే బెన్నర్ గారు, ఇందాక సో సైంటిస్టులు కూడా చాలాసార్లు కొన్ని కొన్ని ప్రీసపోజిషన్స్ ఉంటాయి వాళ్ళకి, అంటే కొన్ని కొన్ని ఊహలు పెట్టుకుంటారు, కొన్ని కొన్నిసార్లు ఆ ఊహలు చాలా తప్పులు అవుతాయి. నేను ఒక రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మనకి ఆడియన్స్కి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి అవి. మొట్టమొదట సృష్టికి ఆరంభం ఉన్నది అని ఎప్పుడైతే సైంటిస్టులు విశ్వసించడం మొదలుపెట్టారో, అంతకుముందు యాక్చువల్గా సృష్టి ఎల్లప్పుడూ ఇక్కడే ఉంది, సో యూనివర్స్ ఈజ్ దేర్ ఫర్ ఇటర్నిటీ అని చెప్పేసి అన్నారు. కానీ అట్లా కాదు, యాక్చువల్గా సృష్టికి ఆరంభం ఉందని ఎప్పుడైతే కనుక్కున్నారో, ఇద్దరు మంచి శాస్త్రజ్ఞులు ఫ్రెడ్ హాయిల్ అండ్ ఇంకొక ఆయన పేరు, వీళ్ళిద్దరూ ఏం చేశారంటే వాళ్ళిద్దరూ స్టడీ స్టేట్ యూనివర్స్ అనేటువంటి దాన్ని ప్రతిపాదించారు. ఎందుకు, ఎట్లాగైనా సరే యూనివర్స్ బిగినింగ్ ఉండకూడదు అని ఎట్లా ప్రూవ్ చేయాలి, ఎందుకంటే బిగినింగ్ ఉంటే ఇది జెనసిస్కి ఆది కాండానికి దగ్గరగా ఉంటుంది, సో ఆది కాండానికి దగ్గరగా ఉండేటట్టు ఉండకూడదు కాబట్టి యాక్చువల్గా ఆది కాండం నుంచి వ్యతిరేకించే విధంగా మనం ఎట్లా చేయాలి అని స్టడీ స్టేట్ యూనివర్స్ని ప్రతిపాదించారు. అయితే అందులో ఫ్రెడ్ హాయిల్ అన్నమాట ఏంటంటే, ఇది ఇది నమ్మటానికి నాకు చాలా ఆశగా ఉంది కానీ నేను చేసిన ప్రతి ఎక్స్పెరిమెంట్ కూడా ఈ సిద్ధాంతాన్ని వ్యతిరేకించింది అని చెప్తూనే నమ్మాడు దాన్ని. ఓకే, ఒకటి. రెండు, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు బెంజీన్ అనేటువంటి మాలిక్యూల్ గురించి మనకు తెలుసు, బెంజీన్ అని C6H6 అంటారు. సో దాన్ని మొట్టమొదటిసారిగా దాని స్ట్రక్చర్ని కనుక్కున్న ఆయన పేరు ఆగస్ట్ కెక్యూలే అంటారు. ఈయన యాక్చువల్గా బెంజీన్ రింగ్ స్ట్రక్చర్లో ఉంది అన్నాడు, అది అందరు నమ్మారు. 20 సంవత్సరాల తర్వాత అది అందరూ నమ్మటం మొదలుపెట్టారు, అంతా పుస్తకాల్లో అయిపోయింది. 20 సంవత్సరాల తర్వాత ఆయన వచ్చి ఏం చెప్పాడంటే, నాకు ఈ రింగ్ స్ట్రక్చర్ ఎట్లా తెలిసిందో తెలుసా అన్నాడు. ఎట్లా తెలిసిందంటే, నేను నిద్రపోతున్నప్పుడు ఒక స్నేక్ దాని తోకను అదే పట్టుకున్నట్టుగా నాకు కళ్ళు వచ్చింది, ఆ కళ్ళను బట్టి బెంజీన్ సర్కిల్ రింగ్ ఆకారంలో ఉన్నది అని చెప్పేసి నేను ప్రతిపాదించాను అన్నాడు. నిజానికి బెంజీన్ అంటే అది తర్వాత సత్యం అయింది, రింగ్ ఆకారంలోనే ఉంది. కాకపోతే మీరు చూసారా ఆయనకున్నటువంటి ఊహలు దేన్ని బేస్ చేసుకొని చెప్పాడు. సో సైంటిస్టులు ఇట్లాగా రకరకాలైనటువంటి ఊహలను పెట్టుకొని కూడా కొన్ని కొన్నిసార్లు చేస్తారు, సవరించుకుంటారు. ఎందుకంటే సర్ ఫ్రెడ్ హాయిల్ అండ్ విక్రమసింఘే వాళ్ళ స్టడీ స్టేట్ థియరీని ఇంకా మేమేమాత్రం నమ్మడం లేదు, ఎందుకంటే దానికి వ్యతిరేకంగా రావాల్సిన రుజువులన్నీ వచ్చేసాయి అని వాళ్ళ సిద్ధాంతాన్ని వాళ్ళే విడిచిపెట్టారు కూడా. ఓకే, చాలా సంతోషం.